హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మాట ముచ్చట. మెగా డాక్టర్ పెళ్లైన కొన్నాళ్ళకే విడాకులు తీసుకుని అభిమానులకు షాక్ ఇచ్చిందని చెప్పాలి. విడాకుల తర్వాత తనకు ప్రైవసీ కావాలని నిహారిక సోషల్ మీడియా వేదికగా పోస్ట్ కూడా చేసింది. ఇక డైవర్స్ అనంతరం చైతన్య నుంచి నిహారిక భరణం తీసుకున్నారని, నిహారిక త్వరలో కొత్త జీవితాన్ని మరో వ్యక్తితో ప్రారంభిస్తారని ఇలా అనేక వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అయితే విడాకుల తర్వాత నిహారిక సంతోషంగానే ఉన్నారని తాజాగా ఆమె చేసిన ఓ పోస్ట్ ద్వారా అర్థమవుతుంది. నిహారిక సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ చేసింది. ఆ పోస్ట్ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుందని చెప్పాలి. ప్రతి అమ్మాయిల గ్యాంగ్లో 4 రకాల అమ్మాయిలు ఉంటారని, ఒక అమ్మాయి ఎప్పుడు మంచి డ్రెస్ వేసుకోవడానికి ఆసక్తి చూపిస్తుందని, ఇక మరొకరు ఏ డ్రెస్ వేసుకున్నా కాన్ఫిడెంట్గా ఉంటారని అన్నారు. ఆ గర్ల్స్ గ్యాంగ్లో మరో అమ్మాయి కనీసం రెడీ కావడానికి కూడా ఆసక్తి చూపించారని చెప్పింది. ఇక చివరిగా ఒక మహాతల్లి ఉంటుందని, ఆ మహాతల్లి ఎప్పుడు అస్సలు కనపడదని పేర్కొన్నారు. ఈ పోస్ట్ను చూసిన నెటిజన్లు విడాకుల తర్వాత నిహారిక చాలా సంతోషంగా ఉన్నారని కమెంట్స్ చేస్తున్నారు. తన స్నేహితులతో కలిసి నిహారిక చాలా సంతోషంగా ఉన్నారని కమెంట్స్ చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక నిహారిక పోస్ట్పై కొంతమంది నెటిజన్లు పాజిటివ్గా స్పందిస్తుంటే మరికొందరు నెగిటివ్గా కమెంట్స్ చేస్తున్నారు. అయితే నిహారికను అభిమానించే ఫ్యాన్స్ మాత్రం ఆమె కెరీర్ పరంగా బిజీ కావాలని, నటిగా నిర్మాతగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నారు. మరి నిహారిక పోస్ట్ విషయంలో మీరేమనుకుంటున్నారో, మీ అభిప్రాయాలను కమెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మాటా ముచ్చట ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన కనిపించే బెల్ బటన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. దాంతో వెంటనే మేము అప్డేట్ చేసే లేటెస్ట్ న్యూస్ని మొదటగా మీరు వీక్షించవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.